హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. సో ఈరోజు అయితే మనం కేటీఎం షోరూమ్ బంజర్ హిల్స్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఇండియాలో మోస్ట్ ఫేమస్ బైక్ బ్రాండ్స్లో కేటీఎం అనేది ఒకటి. అలాంటి కేటీఎం ఇండియా నుంచి 8 మోడల్స్ ఆఫ్ బైక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈరోజు ఆ బైక్ డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్, ప్రైస్ పాయింట్స్, వీటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీకు ప్రొవైడ్ చేయడానికి ఇక్కడికి వచ్చేసాం. సో లెట్స్ గో. సో ఇయర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న బైక్ అయితే 125cc డ్యూక్, 200cc డ్యూక్ తర్వాత దాని సక్సెసర్ అని చెప్పొచ్చు. ఇది 250 డ్యూక్ అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 200 డ్యూక్కి 250 డ్యూక్కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి స్లిప్పర్ క్లచ్ అనమాట. స్లిప్పర్ క్లచ్ అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ అది మిగిలినవి అనేది చూసి కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కలర్ డిజైన్ అనమాట. ఇందులో అయితే ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనేవి మీరు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. 200 వరకు హాలోజన్ ఉంటాయి, 250కి వచ్చేటప్పటికి ఈ ఎల్ఈడి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కలర్ కూడా 2023 వర్షన్కి వచ్చేటప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది, మోర్ అపీలింగ్ ఉందన్నమాట కలర్ వైజ్. నెక్స్ట్ యాజ్ యూజువల్లీ కేటీఎమ్స్లో మోస్ట్ కామన్ ఫీచర్ అని చెప్పొచ్చు, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్స్ అయి ఉండొచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఇందాక ప్రీవియస్ మీరు డ్యూక్ 200 ఎపిసోడ్ చూడడం జరిగితే ఈ సస్పెన్షన్ గురించి, అంటే ఈ సస్పెన్షన్ గురించి అట్ ది సేమ్ టైమ్ ఈ బాడీ, ఈ స్ప్లిట్ ఫ్రేమ్ అయితే మీకు చెప్పడం జరిగింది. మోస్ట్లీ స్ప్లిట్ ఫ్రేమ్ వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ కానీ యాక్సిడెంట్ కానీ జరిగినట్లయితే, ఇఫ్ కేస్ అది ఫ్రంట్ జరిగితే ఓన్లీ ఫ్రంట్కి మాత్రమే అపీల్ అయి ఉంటుంది, బ్యాక్ జరిగితే బ్యాక్ మాత్రమే అపీల్ అయి ఉంటుంది అనమాట. అట్ ది సేమ్ టైం దీనివల్ల హెవీ వెయిట్ క్యారీ చేసినా కూడా అంత ట్రబుల్ అనిపించదు. సో అది దీని ఫీచర్ అనమాట. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది సింగిల్ సీల్ అండ్ 250cc ఇంజన్. ఇంకా దీని పవర్ ఫిగర్స్ వచ్చేటప్పటికి మీకు డ్యూక్ 200లో అయితే 20 PS పవర్ ఎలా అయితే ఉందో, డ్యూక్ 250కి వచ్చేటప్పటికి 25 PS అనేది అయితే ఈ ఇంజన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా 2+ కలర్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ మీరు 200లో చూసినట్లే ఇందులో కూడా బైబ్రెంబో బ్రేక్స్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇంకో డిఫరెన్షియేషన్ డ్యూక్ 200కి డ్యూక్ 250కి వచ్చేటప్పటికి, డ్యూక్ 200లో అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఉంటుంది, బట్ డ్యూక్ 250కి వచ్చేటప్పటికి ఎగ్జాస్ట్ అనేది ఇలా పైకి వస్తుంది అనమాట. సో యాజ్ యూజువల్ బ్యాక్ సైడ్ బ్రేక్స్ కూడా బైబ్రెంబో. ఇంకా సీటింగ్ కంఫర్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే మోర్ పవర్ ఫింగర్స్ జనరేట్ చేయడంతో 25 PS అంటే అంత పవర్ జనరేట్ చేసే 250cc ఇది మోస్ట్ అఫోర్డబుల్ బైక్ అనే చెప్పాలి. సో ఇక దీని ప్రైస్ ఫిగర్స్ దగ్గరికి వచ్చేటప్పటికైతే 230 చేంజ్ అయ్యేటప్పటికి దీనికి ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే అవుతుంది. 280 చేంజ్ అనేది దీని ఆన్ రోడ్ ఫిగర్ పాయింట్ అవుతుంది అనమాట. ఇన్సూరెన్స్ 5 ఇయర్స్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు ప్రతి బైక్లో కూడా కామన్ కాబట్టి, సో ఆర్టీఓ ఎక్సెట్రా అన్ని కలుపుకొని 280 చేంజ్ మీకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే డ్యూక్ 250 మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఇంకా ఆఫర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు ఈఎంఐ అయి ఉండొచ్చు, ఎంతలో పెట్టి డౌన్ పేమెంట్ తీసుకోవచ్చు. అంటే ఇంకా దీని ప్రైస్ పాయింట్ అయితే ఇలా ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా ఆఫర్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఇనిషియల్గా డౌన్ పేమెంట్ ఎంత చేయొచ్చు, సో ఓవరాల్ ఈఎంఐ ఎన్ని మంత్స్ పెట్టుకోవచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మీకు కావాల్సే కేటీఎం బంజర్ హిల్స్ షోరూమ్కి సంబంధించిన నెంబర్ అయితే మీకు కింద అవైలబుల్గా ఉంది. మీరు వాళ్ళు కాల్ చేసి ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. సో మోర్ దెన్ డ్యూక్ 200 125 కన్నా నా ఫేవరెట్ వచ్చేసి డ్యూక్ 250 అని చెప్పాలి, బికాస్ ఆఫ్ ది పవర్ ఫిగర్. 25 PS పవర్ని ప్రొడ్యూస్ చేసే బైక్ ఇది. సో ఇక్కడ మీరు డిస్ప్లే అయితే చూసుకోవచ్చు, ఇక్కడ ఏబిఎస్ గురించి మోడ్స్లో చూసుకుంటే ఏబిఎస్, అట్ ది సేమ్ టైమ్ మిగిలిన కిలోమీటర్స్ ట్రిప్ 1 ట్రిప్ 2 ఏబిఎస్, యా సైడ్ స్టాండ్ మీకు ఇక్కడ డౌన్ ఉందా, అంటే సైడ్ స్టాండ్ ఉందా, లేకపోతే ఇక్కడ సైడ్ స్టాండ్స్ తీసేసి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫ్యూయల్ లెవెల్ చూపిస్తుంది. సో సైడ్ స్టాండ్ వేయగానే అట్ ది సేమ్ టైమ్ మళ్ళీ ఇది వార్నింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. యా సో ఇలా చూపిస్తుంది అనమాట. సో ఇందులో కూడా గేర్ ఇండికేటర్ పొజిషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇలా మోస్ట్లీ 200 ఫీచర్స్ అన్నిటికి కూడా ఇది సక్సెసర్ అని చెప్పొచ్చు. అదర్ దెన్ 200 దీనికి ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేటప్పటికి ఈ స్లిప్పర్ క్లచ్, అట్ ది సేమ్ టైమ్ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ కాకుండా ఎగ్జాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రెంట్లో కూడా స్ప్లిట్ డిజైన్ బాడీ చేసే మీకు అవైలబుల్ ఉంటుంది. సో ప్రైస్ ఫిగర్ మీకు ఇందాక ఇన్ఫార్మ్ చేసినట్టు 280 చేంజ్ అయితే దీని ఫిగర్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఈ బైక్ గురించి ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి, మీ ఒపీనియన్లో 250కి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి, మీ పాయింట్స్ మీరు ఏమైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ టెస్ట్ రైడ్ రివ్యూ మీకు కావాలంటే దానికి సంబంధించి కూడా మీరు ఈ వీడియోలో ఇన్ఫార్మ్ చేయొచ్చు కామెంట్ సెక్షన్లో. సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.
250 గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి 2,36,000 అనేది ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటుంది. ఇంక్లూడింగ్ దీంట్లో మనం యాడ్ చేసుకుంటే లైఫ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ అవన్నీ యాడ్ చేస్తే అరౌండ్ 2,82,000 వరకు ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది.